ఆధ్యాత్మికవేత్త దళైలామా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు చైనాకు తిరిగి వెళ్లే ఆలోచన లేదని భారత్ తనకు సొంతిళ్ళు లాంటిదని పేర్కొన్నారు భారత్ తనకు శాశ్వత నివాసం అని స్పష్టం చేశారు చైనాకు తిరిగి వెళ్లే ప్రసక్తే లేదు నాకు భారత్లో ఉండటమే ఇష్టం భారత్ నాకెంతో నచ్చింది కంగ్రాలో ఉండాలని అప్పటి ప్రధాని నెహ్రూ నాకు చెప్పారు ఇదే నాకు శాశ్వత నివాసం అని స్పష్టం చేశారు చైనాకు తగిలేలా ఇక ఇటీవల తవాంగ్లో భారత్ చైనా సైన్యం మధ్య జరిగినటువంటి ఘర్షణ గురించి ప్రస్తావించగా దానికి సమాధానం ఇచ్చారు దళైలామా మునుపటి కంటే పరిస్థితులు కాస్త మెరుగుపడ్డాయి ఐరోపా ఆఫ్రికా ఆసియా దేశాల్లో చైనా వైఖరి కాస్త మారింది అయినా చైనాకు వెళ్లాలని మాత్రం అనుకోవడం లేదు అని వివరించారు ఎనభై ఆరు ఏళ్ల దళైలామా టిబెట్లోని ఆమ్డో ప్రావిన్స్లో పంతొమ్మిది వందల ముప్పై ఐదు జూలై ఆరో తేదీన జన్మించారు ఆయనకు లామో అనే పేరు కూడా పెట్టారు కోరికలు తీర్చే దేవత అని దీని అర్థం పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో చైనా ప్రభుత్వం అరాచకాలతో వేలాది మంది టిబిటియన్లు తమ ప్రాంతాన్ని వేడాల్సి వచ్చింది వారంతా భారత్కు వలస వచ్చారు దలైలామా కూడా వారిలో ఉన్నారు ముస్సోరి ఉత్తరాఖండ్లో కొంతకాలం పాటు ఉన్నారు పంతొమ్మిది వందల అరవైలో ధర్మశాలకు వెళ్లిపోయారు ఆయన అందరూ ఆధ్యాత్మికవేత్తగా పిలుస్తూ ఉంటే చైనా మాత్రం వేర్పాటు వాది అని ముద్రవేసింది సన్ ఆఫ్ ఇండియాగా అభివర్ణిస్తోంది అంతకు ముందు వారితో పోల్చితే ఎక్కువ కాలం పాటు జీవించిన దలైలామాగా ఆయనకు రికార్డు కూడా ఉంది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో నోబుల్ శాంతి బహుమతిని అందుకున్నారాయన ఈ పద్నాలుగవ దళైలామాను టెంజిన్ గ్వాస్టోగాను పిలుస్తారు అహింసా కరుణకు ఆయన్ను ప్రతీకగా భావిస్తారు ఈ ఏడాది జూలైలో జమ్మూ కాశ్మీర్లో పర్యటించారు దళైలామా ఆ సమయంలోనూ కీలక వ్యాఖ్యలు చేశారు చైనా ప్రజలు తననెప్పుడూ ఓ వేర్పాటువాదిగా చూడలేదన్నారు అయితే తాను టిబెటియన్ బుద్ధిజం సంప్రదాయాన్ని కాపాడాలని మాత్రమే పోరాటం చేస్తున్నట్లుగా ప్రకటించారు